నువ్వు పోలీసునమ్మా పడిపోతాను బతుకమ్మా వరం ఉన్న తీసుకుంటే ఉండదు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ ప్రొడక్ట్స్ ని మీ సర్వీస్ ని ప్రపంచం మొత్తం అమ్మాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్పర్ట్ అవ్వండి. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని మరొకసారి అరెస్ట్ చేశారు పోలీసులు. నోటీసులు ఇచ్చి నర్సరీపట్నంలో ఆయన్ని సిఐడి అరెస్ట్ చేసింది. అయ్యన్న కుమారుడు రాజేష్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇద్దరిని ఏలూరు కోర్టులో హాజరుపరచనున్నారు. మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. మాజీ మంత్రిపై ఇప్పటికే పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది సిఐడి. మేము ఇప్పుడు ఇంత కారణం ఏంటని చెప్తున్నాడంటే, గోడ కూర్చుందని నోటీసు ఫేక్ అంటున్నాడు. కోర్టుకి ఫేక్ నోటీస్ పట్టుకెళ్తారని వజ్రం సంతకం ఉంది. మేము ఇచ్చాం, కోర్టులో ఉంటుండగా వీళ్ళు ఎలాగంటూ వస్తారు? ఇదేం పద్ధతి అండి? పోలీసుల దొంగల సిఐడి ఆఫీసర్ అంటారు, ఎవడొచ్చాడో మాకు తెలియట్లేదు. రెండు గంటలకు వచ్చి వచ్చినాడు. మేము ఇప్పుడు ఇంత కారణం ఏంటని చెప్తున్నాడంటే, గోడ కూర్చుందని నోటీసు ఫేక్ అంటున్నాడు. కోర్టుకి ఫేక్ నోటీస్ పట్టుకెళ్తారని వజ్రం సంతకం ఉంది. మేము ఇచ్చాం, కోర్టులో ఉంటుంది. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని మరొకసారి అరెస్ట్ చేశారు పోలీసులు. నోటీసులిచ్చి నర్సీపట్నంలో ఆయన్ని అరెస్ట్ చేసింది సిఐడి. అయ్యన్న కుమారుడు రాజేష్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని ఏలూరు కోర్టులో హాజరుపరచనున్నారు. మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. మాజీ మంత్రిపై ఇప్పటికే పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది సిఐడి. పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి మనకు అందిస్తారు. చిరంజీవి, అక్షయ, టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతగాడ అయ్యన్న పాత్రుడిని ఈ రోజు వేకుజామున ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సీపట్నంలో ఆయన ఇంటి వద్ద ఈ రోజు భారీ ఎత్తున పోలీసులు కూడా ఆయన ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. అనంతరం నోటీసులు అందజేసి అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో చింతకాయ రాజేష్ ను కూడా అదుపులో తీసుకున్నారు. అయితే గతంలో ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగం ఉంది. అయితే దీనిపై సిఐడి పోలీసులు అయ్యన్నపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. మొత్తం అరెస్టు చేసి ఏలూరు కోర్టులో అయ్యన్నను హాజరుపరుస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్పారు. అయితే వేగుజామున అయ్యన్న పాత్ర ఇంటి వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ ఎత్తున సుమారు 500 మంది పోలీసు వరకు కూడా ముట్టడించి అంతా కూడా చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అయ్యన్న పాత్రుడు భార్య పద్మావతి కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే తలుపులు పగలగొట్టి ఇంటి వెనక నుండి కాకుండా మళ్ళీ ముందు నుండి గేట్ నుండి కూడా వచ్చి ఆ తాళాలన్నీ కూడా పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అయితే స్వామివారిలో ఉన్నటువంటి తన చిన్న కుమారుని కూడా దుర్భషలాడుతూ తాకి వచ్చారని కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించకుండా అరెస్టు చేశారని, అదేవిధంగా పోలీసుల తీరు మీద కూడా వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేయండి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా సమాచారం వెళ్ళింది. అయితే మరికొద్దిసేపట్లో ఇంటికడికి వెళ్ళి టీడీపీ సీనియర్ నేతలు కూడా పరామర్శించే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం నర్సీపట్నంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద మాత్రం కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే వేకుజామున అంతమంది పోలీసులతో వచ్చి అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేయడం అంతా కూడా పొలిటికల్ గా అక్కడ అయితే హంగామా సృష్టించింది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించే అవకాశం ఉంది. ఓకే చిరంజీవి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ ప్రొడక్ట్స్ ని మీ సర్వీస్ ని ప్రపంచం మొత్తం అమ్మాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్పర్ట్ అవ్వండి.